సోమవారం ఉదయం రాహుకాల సమయంలో అంటే ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్యకాలంలో ఏం చేస్తే జాతక దోషాలు మరియు గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి శివాలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో దీపం పెడితే విశేషమైన ఫలితాలను పొందుతారు ఎవరైతే సోమవారం రోజు రాహుకాలం సమయంలో శివుడికి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారో వారికి జాతకరీత్యా ఉండే గ్రహదోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి అలాగే అప్పుల బాధల నుండి బయటపడాలన్నా రియల్ ఎస్టేట్ లో విశేషమైన లాభాలను పొంది కోట్లు గడించాలన్నా సోమవారం రోజు ఆ పరమశివుడికి మారేడు దళాలతో పూజ చేయాలి అలాగే ఇంట్లో శివలింగం ఉన్నవారు ఆ లింగానికి పుష్పాలను కలిపిన నీటితో అభిషేకం చేస్తే మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలా చేయడం వలన మీ సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది అదేవిధంగా సోమవారం రోజు కైలాస శిఖరం మీద కూర్చొని ఉండే శివుడి పటానికి పూజ చేసి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది పార్వతి సమేతంగా ఉన్న శివుడి పటానికి పూజ చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి అలాగే నంది మీద కూర్చొని ఉండే శివుడి పటానికి పూజ చేస్తే మొండి బాకీలు తీరుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో విశేషమైన సోమవారం రోజు రాహుకాలంలో చిన్న దీపాన్ని వెలిగించి మీకున్న సకల బాధల నుండి బయటపడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది